చైతన్య వేదిక ఆధ్వర్యంలో మిత్రులు పవన్ కుమార్ శర్మ ఆత్మహత్యలు ఆపు చేద్దాం, అందరం ఒకటై పోరు చేద్దాం అనే ఒక నినాదంతో ఈరోజు ఒకరోజు దీక్షకు వారు పాల్గొంటున్నారంటే మొత్తం తెలంగాణ వాదులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మా యొక్క పిల్లలు పిట్టల్లా రాలిపోతాం, గాలిలో ప్రాణాలు కలిసిపోతాం, మనస్తాపం చెందుతా ఉన్నారు. ముఖ్యంగా అంటే ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు బాధ్యత రహితంగా వారు మాట్లాడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొట్టేటువంటి ధోరణి అవలంబించడం వల్ల చాలామంది మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో వారు అనునిత్యం కూడా వాళ్ళ యొక్క పరిధిలో వారు ఉద్యమిస్తూ ఉద్యమాల్లో పాల్గొంటూ కొత్త చేతన పట్టుకొని ఈరోజు కూలీ కోసం వెళ్ళే గడుపు నింపుకునేటువంటి పేద వర్గాలు కూడా వాళ్ళ తపన, వాళ్ళ యొక్క మనోభావాలు గౌరవించకుండా, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈరోజు ఈ విధంగా వివరించడం వల్లనే ఇంతమంది చనిపోతాం. ఇప్పటికి దాదాపు 800 మంది ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా ఏ ఉద్యమం కూడా ఇంత తారస్థాయికి శాంతియుతంగా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా రాజ్యాంగ బద్ధానికి లోబడి ఉద్యమిస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ప్రభుత్వం కళ్ళుండి చూడలేకపోతుంది, ఈరోజు నోరుండి మాట్లాడలేకపోతుంది, చెవులుండి వినలేకపోతుంది. ఇది పూర్తిగా ప్రజల యొక్క అభిప్రాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇటీవల రేణుకా చౌదరి గారు మాట్లాడతాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఇన్స్టెంట్ మాఫీ అని మాట్లాడతాం. అదే రకంగా ఇంకొక నాయకుడు మాట్లాడతారు, గంటరా వెంకటరామరెడ్డి గారు పదవులు రాగానే పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదం బలైన పడింది, తెలంగాణ వాదులు కనుక్కున్న మేరకు ఓట్లు రాలేదు. కాబట్టి తెలంగాణ వ్యతిరేకించే మాలాంటి పార్టీలో కూడా ఓట్లు బాగా వచ్చాయి. ఇంకా కాలం గడిస్తే 2014 అయితే తెలంగాణ వాదమే నీరు పారిపోతుందని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ప్రజలు, యువకులు ముఖ్యంగా ప్రాణాలను అర్పించకుండా, ప్రాణాలు త్యాగం చేయకుండా ముందుంది పోరాటం చేసి ఈ తెలంగాణ వ్యతిరేకించేటువంటి శక్తులను, వ్యక్తులను రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము. మన ప్రాణాలు మనం తీసుకొని ఈ రోజు సాధించేదేమి లేదు. వాళ్లకు దీనివల్ల ప్రభుత్వాన్ని కానీ లేదా అధికార పార్టీ నాయకులు కానీ ఏదైనా కనువిప్పు అవుతుందని చెప్పి మీరు భ్రమ పడితే అది పొరపాటు. కాబట్టి మనము జీవించి మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం బంగారు తెలంగాణను చూడాల్సిన అవసరం ఉంది. ఇక తప్పితే మన ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన ఏమాత్రం కూడా వీళ్ళకి కనికరం లేదు. కనీసం వాటి మీద చర్చించడానికి కూడా అసెంబ్లీలో వాళ్ళకి సమయం దొరకటం లేదంటే ఎంత నిరంకుశంగా, నియంతృత్వ ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో మీరు గమనిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాస పలికే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు అదే పంతాల పోతుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా యువకులను లేదా విద్యార్థులను, తెలంగాణ వాదులను ఈరోజు వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ అర్ధాంతరంగా తమ తనువులు చాల్చేస్తాను. నేను ఈ సందర్భంగా శర్మను అభినందిస్తున్నాను, పవన్ కుమార్ శర్మను. నిజంగా మనం అందరం కూడా ఉద్యమిస్తాం, ఏ రాజకీయ నాయకులైతే తప్పుదో పడుతుందో వాళ్ళను సక్రమైన మార్గంలో తీసుకురావడానికి ఉద్యమం ఉద్యుతం చేస్తాం, ఒత్తిడి తీసుకొస్తాం. అదే రకంగా ఏ పార్టీలు అయితే స్పష్టత లేకుండా మోసం చేస్తున్నాయో ఆ పార్టీలకు రాజకీయంగా సమాధి కట్టేటువంటి మన ప్రయత్నాలు చేస్తాం, ప్రజాస్వామ్య యుతంగానే.
ఆ రకంగా ప్రజల్లోకి ఒక బలమైనటువంటి ఉద్యమం నిర్మాణం చేసాం. తప్పితే మన ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన మనం నష్టపోయేటువంటి ఈ తెలంగాణకు ఆనిమిత్యాల లాంటి బిడ్డలు రేపు తెలంగాణకు అవసరం. కాబట్టి ఏ తెలంగాణ కోసమైతే మనం ఈరోజు ఉద్యమిస్తున్నామో పోరాటం చేస్తున్నామో ఆ తెలంగాణ చూడడానికి, ఆ తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేయడానికి యువకులు మరి మీ బంగారు భవిష్యత్తును బూర్జులో పోసినట్టయితే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క దీక్ష ద్వారా అందరికి మనోధైర్యాన్ని కల్పించి ఏ పార్టీలు అయితే ఈరోజు తప్పుతో భటిస్తున్నాయో ప్రజల జీవితాలతో చిలకండ మాడుతున్నాయి ఆ పార్టీలు ఏకాకులుగా చేసి ఆ పార్టీల ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. మీ అందరికి మేము స్పష్టం చేస్తున్నాం. సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము తెలంగాణ కోసం పూర్తిగా మేము సాధించడానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తాం. కాంగ్రెస్ మోసం చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా బీజేపీ జాతీయ పార్టీ తెలంగాణ మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆ కోణంలో మీరు మా వెంట ఉండండి, మాతో కలిసినటువంటి మేము తెలంగాణ ఇచ్చి తీరుతామని చెప్పి వారు పదే పదే చెప్తున్నారు. ఈ రకంగా మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మేము సైతం నుంచి కూడా ఉద్యమించి తొలగిపోతామని చెప్పి కూడా వారు సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిక చేశారంటే ఎవరి కోసం చేశారు? ఎక్కడో మధ్యప్రదేశ్లో, ఎక్కడో ఢిల్లీలో, ఎక్కడో హర్యానాలో పుట్టి మరి ఢిల్లీలో రాజకీయం చేసుకున్నటువంటి మధ్యప్రదేశ్కు గెలిచినటువంటి సుష్మా స్వరాజ్ గారు మన 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క మనోబల గౌరవానికి అనుగుణంగా వారు స్పందిస్తున్నారంటే మన మీద ఆప్యాయత అభిమానంతో చెప్తున్నారు. పార్లమెంట్లో ఈరోజు ప్రభుత్వాన్ని నిలిచే బాధ్యత నేను తీసుకుంటున్నాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలిస్తాను. వారు ప్రభుత్వం కనుక ఇప్పటికైనా బిల్లు పెట్టి తెలంగాణ ఇస్తాంటే మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాను. లేనట్లయితే 2014 రాజకీయంగా వీళ్ళకి నూకలు చెల్లుతాయి. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, దానికోసం నడుము నడ్డాం. యువత అంతా కూడా ఈ 2 పార్టీలు ఎవరైతే మోసం చేస్తున్నాయో ఆ పార్టీలను రాజకీయ సమాధి కట్టడానికి మనం కృషి చేస్తామే తప్పితే మనం సమాధి కావడం ఈ బంగారు తెలంగాణకు ఈరోజు అంధకారంలో నిర్దేశం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యువకులందరికీ కూడా, ఉద్యమకారులకు అందరికీ కూడా మరి ఈరోజు తెలంగాణ వాళ్ళందరూ కూడా పిలుపునిస్తూ రేపు సైతం కూడా భారతీయ జనతా పార్టీ వరంగల్లో పెద్ద ఎత్తున ఇదే మాదిరిగా మనము ఈ యొక్క ఆత్మహత్యలు మనము మానుకుందాం, ఉద్యమాన్ని ఉధృతం చేద్దామనే ఒక విధానంతో మనం ఆత్మహత్యలు వద్దు, ఉద్యమం ముద్దు అనే పేరు మీద రేపు వరంగల్లో కూడా అమరవీల స్థూపం దగ్గర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా తెలంగాణ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క మరి ఈ యొక్క దీక్షలో పాల్గొంటూ అందరికీ కూడా సంకేతం ఇవ్వడానికి బీజేపీ కూడా కృషి చేస్తుంది. కాబట్టి నేను శర్మ గారిని, వారి యొక్క మిత్రులందరినీ కూడా, బృందాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి మేము అందరం కూడా కలిసిపోదామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో మనల్ని ఆహ్వానించి మమ్మల్ని కలిసిపోవడానికి చెప్పి వారు ఇచ్చినందుకు ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చి మీ అందరినీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.